కథా మంజూషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. వంశీ మా దిగువ గోదావరి కథల నుంచి సొట్టాదిగాడు అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. ముందుగా రచయిత పరిచయం. వంశీ పూర్తి పేరు నల్లమిల్లి వంశీ. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పుట్టి 1975 దాకా ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో ఉన్న పసలపూడిలో పెరిగారు. ఆ తర్వాత మద్రాసు వచ్చి మొట్టమొదట విక్టరీ మధుసూదనరావు గారి దగ్గర స్వర్గీయ ఎన్టీ రామారావు నటించిన ఎదురీత సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. రకరకాల దర్శకుల దగ్గర పనిచేసి 1982లో మంచుపల్లకి సినిమాతో దర్శకుడైన వంశీ తను రాసిన మహల్లో కోకిల అనే నవలని సితార సినిమాగా తీసి దర్శకుడిగా తనదైన స్టైల్ని ప్రేక్షకులకు చూపించారు. అన్వేషణ, లేడీస్ టైలర్, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి, గోపికా గోదావరి లాంటి మంచి సినిమాలున్నా సితారని ఉత్తమమైన సినిమాగా చెప్పుకోవచ్చు. వంశీ రాసిన నవల్లో ఉత్తమమైన నవల మహల్లో కోకిల. అప్పుడో కథ అప్పుడో నవల రాసిన వంశీ ఆ మధ్య రాసిన మా పసలపూడి కథలు, ఈ మధ్య రాసిన మా దిగువ గోదావరి కథలు చాలా పాపులర్ అయ్యి ఆయన్ని పాపులర్ రైటర్ని చేశాయి. వంశీకి బాగా నచ్చిన రచయితలు లత, బుచ్చిబాబు, ఆర్ఎస్ సుదర్శనం, ముళ్ళపూడి వెంకటరమణ, నచ్చిన గొప్ప వ్యక్తులు బాపురమణులు. వంశీ గారి కథలు ఒక ప్రదేశాన్ని వర్ణించేటప్పుడు అది రేవు కానీ, పడవ కానీ, తోట కానీ, లంక కానీ, దివాణం కానీ, అక్కడ చుట్టూ జరిగే అంశాలను క్షుణ్ణంగా వివరిస్తారు. చుట్టూ ఉన్న మనుషులు, వీచే గాలి, పారే నది, వినబడే శబ్దాలు, వెలుగునీడలు వాటి గురించి చదువుతూ ఉంటే మనం ఆ ప్రదేశంలోనే ఉన్నట్టు, మన ఎదురుగా కథ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కథలో మనం కూడా ఇమిడిపోయి కథలోని పాత్రలు మనకు సన్నిహితమైపోతాయి. అలాగే కథలో పాత్రలకు ఇంటి పేర్లతో సహా పేర్లు పెట్టడం ఆయనకు అలవాటు. ఆయన పెట్టే పేర్లు ఆయా పాత్రల స్వభావానికి దగ్గరగా ఉంటాయి. అలాగే ఆయన వర్ణించే ఊర్లు, లంకలు, రోడ్లు, వీధులు, పుంతలు నిజంగా అక్కడున్నవే. అలాగే దిగువ గోదావరి వంటకాలు వాటి రుచి మనకు చవి చూపుతారు. పూతరేకులు లగాయితూ, వేరుపనసపండు తొనలు, పొట్టెక్కలు, ఉప్మా పెసరట్లు, రొయ్యలు, గార్లు వగైరాలను నోరూరేలా వర్ణిస్తారు. స్వాతి వారపత్రికలో 52 వారాలు ప్రచురింపబడిన ఈ కథలు దేనికదే మాస్టర్ పీస్. వీటిని చదివిన వాళ్లకు దిగువ గోదావరి ప్రాంతం చెరగని ముద్రగా మనస్సులో ఆవిష్కరిస్తుంది. ఆ ప్రాంతం సందర్శించిన అనుభూతి కలుగుతుంది. ఈ కథలన్నిటికీ బాపు వేసిన బొమ్మలు మామూలు బొమ్మలు కావు. రూపానువాదాలు, టీకా తాత్పర్యాలు, అద్భుత వ్యాఖ్యానాలు. ఈ కథలు పుస్తక రూపంలో కావాలనుకునేవాళ్ళు సాహితీ ప్రచురణలు 33-22-2 చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ 4 వారిని సంప్రదించగలరు. ఏ చెప్పుడు చేయని అందమైన మూగపిల్ల లాంటి ఊరు గోపీలంక. ఇంజరం పంచాయతీలో ఉన్న గోపీలంక పచ్చని కొబ్బరి తోటల మధ్యన దాక్కునుంటుంది. గోదావరి గట్టు మీద పెద్ద రావి చెట్టు, దాని పక్కనే యానాం వేపెడుతున్న ఫ్రెంచ్ కాలువ, ఆ కాలువ మీద వంతెన. అదెక్కి అటు పక్కకు దిగితే సాయిబాబా గుడి. అక్కడి నుంచి ఉత్తరం వైపు 50 అడుగులు నడిచి పడమటకి తిరిగి 10 అడుగులు వేస్తే దారికి ఎడాపెడ రాజుల మండువాలోగిళ్ళు, వాడపల్లి పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు, తాటాకిళ్ళు. తూర్పు వైపుకు తిరిగితే దారిని ఆనుకునే చాకల చెరువు. గట్టు చుట్టూ బట్టలారేసే దండాలు, మూల పొయ్యిల మీదున్న చాకలి బాణలు. ఉత్తరం వేపెడితే ధూళ్ళ మకాములు, పంట చేలు, కొబ్బరి తోటలు, ఏ పక్క చూసినా పచ్చదనమే. ఆ ఊళ్ళో ఉన్న 60 ఎకరాల తోటలు, ఊరికి ఎదురుగా ఉన్న గోదావరి మధ్యలో ఉన్న 100 ఎకరాల లంకలు రావికంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమస్తాలే ఊళ్ళో ఉండి కూలోళ్ళని, పాలేళ్ళని పెట్టి పంటలు పండిస్తున్నారు. అది ఈనాటి నుంచి కాదు, ఏనాటి నుంచో. అయితే దొంగలు కానీ దోచుకుపోయేవాళ్ళు కానీ ఆ ప్రాంతాలకు రాకుండా కూలోళ్ళు, పాలేళ్ళు, ఉద్దారకుడు పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది. గంగాలమ్మ అంటే మామూలు మనిషి కాదు, గ్రామదేవత, మహాశక్తి, ఆదిశక్తి. ఆవిడకు విగ్రహం లేదు. తోటలో ఒక పంపరపనాసు చెట్టు మొదట్లో బొట్లెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దండాలు పెట్టుకుంటారు. ఆ మధ్య మాదికపేటలో కాళిదాసు సూరన్నగాడు
తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్దామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర రక్తం కక్కుకుని చచ్చిపడున్నాడు. ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్దామని నావ వేసుకెళ్తే తెల్లారేసరికి వాళ్ళ తలకాయలు పొగాకు తోటలోనూ మొండాలు ఎక్కడో ఉన్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి. పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నది ఎన్నాళ్ళకి తేలలేదు. అయినా సరే డిటెక్షన్ చేస్తున్న పోలీసుల్ని చూసి నవ్వుకున్న గోపీలంక జనం పెర్రిగాకపోతే అమ్మోరు వీళ్ళకి దొరుకుద్దా అనుకున్నారు. అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తిని. ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనమ్మ రోజున కోడి పుంజుల్ని, బోల్డన్ని మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన గేరులా పారుతూ ఉంటుంది. నెరలు తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతూ ఉంటుంది. అమ్మవారికి తును నుంచి కొమ్ము బోరా వాళ్ళని, పెద్దాపురం నుంచి డప్పుల వాళ్ళని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రం ఏంటంటే ఎప్పుడు గుమస్తాలకు వదిలేసే ఆ రాజుల్లో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరుతారు. అది ఆనవాయితీ. ఎడంకాలు మడం దగ్గర తోడేయటంతో వేళను మాత్రం భూమి మీద ఆంచి నడిచే గుత్తాల దయ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు. అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో చేరాడు. ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరు వచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనమ్మ రోజు ఆ రావికంపాడు రాజులు ముగ్గురు వస్తున్నారు. గోపీలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే ఇది గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో ఉన్నారు. రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పు నుండే తోటల మధ్య పడమటి వైపుండే గోదావరి తల్లి కనపడేలాగా, కొబ్బరి తోటల మధ్యలో అచ్చం రాజుల కోటలా కట్టిన గెస్ట్ హౌస్లోకి దిగిన రాజులు పాలేళ్ళందరికీ తలపోజత బట్టలు 116 చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకు ఆర్డర్లు వేశారు. ఎక్కడ దొరికిందో 3 ముందల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెలిసింది. ఇష బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులతో మాట్లాడాలనిపించింది. సొట్టాదిగాడు అలా అనుకుంటున్నట్టు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపు తాడు మేలేసి పక్కకు లాగేసేవారు. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో ఈయన పట్టించుకోలేదు. గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి, ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి ఈ వాతావరణం ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్ళు కళ్ళు మూసుకొని గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇక నుంచి ప్రతి ఏడు వస్తామని మొక్కుకున్నాక స్కాచ్ పోసిన గ్లాసులు అందుకున్నారు. ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు మహారాజులకి నమస్కారం అండి అన్నాడు. మందు పుచ్చుకుంటా ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. నన్ను సొట్టాదిగాడు అంటారు బాబు అంట ఆ రాజుగారి నోట్లో ఉన్నదాన్ని చూసి తవరి నోట్టు అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా ఉంది అన్నాడు. నవ్వేసిన రంగరాజు, ఇదే దీన్ని కింగ్ సిగరెట్ అంటారులే, సిగరెట్ కోసం వచ్చావా అని అందిస్తుంటే సిగ్గుపడతా తలంచుకొని, వద్దండి బాబు నా దగ్గర గుర్రం బీడే ఉందండి అన్నాడు ఆదిగాడు. అయితే సరే అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు. వాళ్ళ ముందు చతికిలబడిపోయిన సొట్టాదిగాడు ఎంత కింగ్ అయినా గుర్రం లేకపోతే ఏస్ట్ కదండి అనడంతో గతుక్కుమన్న రంగరాజు వీడికి బాగా ఎక్కేసినట్టుంది అన్నాడు. స్కాచ్ పక్కన నీచు కాదండి, కొంకుడికాయ రసం కలిపిన సందికల్లు తాగండి, అసలు కిక్కేంటో తెలుస్తుంది అన్నాడు సొట్టాదిగాడు. 3వ రౌండ్ పోసుకున్న పర్వతాల రాజుగారు, ఏరా పండగ పూట ఒంటి మీద బట్టలు చేతిలో డబ్బులు పడేసరికి మాట తేడా వచ్చేసింది అన్నారు. నవ్వేసిన సొట్టాది, మా మాటలే బాబు సేతలు మాత్రం మీవి అంట లేచి, ఏమండి జాత బట్టలు జీవితం అంతా సరిపోతాయా, 100 పదార్లతో నేను సచ్చిదాకా కళ్ళు తాగలనా అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాల రాజు, మరి మీలాంటి కూలినా కొడుకులకి మా భూములు బంగ్లాలు రాసేయమంటావా అన్నాడు. నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తుందండి కష్టమేంటో. సొట్టాదిగాడిని నడ్డి మీద తినడానికి లేచిన రంగరాజును కూర్చోబెట్టారు బంగారరాజు గారు. అయినా కోపం ఆగని రంగరాజు, ఏంట్రా నోరు లెగుస్తుంది అన్నాడు. కూలోడు గోదావరి తల్లి లాంటోడండి, ఆడెప్పుడో గోపాదాల రేవులో గోదారంలాగా మెదలకుండానే ఉంటాడండి, సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాలాగా రెచ్చిపోతాడండి అన్నాడు సొట్టాదిగాడు. అసలు వీడిని ఎవడిక్కడికి రానిచ్చాడు అంటూ చిరాగ్గా లేచి ఆదిగాడిని తినటానికి వెళ్ళబోతున్న రంగరాజును వెనక్కి లాగిన బంగారరాజు, ఈ ఈవినింగ్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇడు, సీరియస్ అవ్వకుండా కూర్చో చెబుతాను అని కూర్చోబెట్టి సొట్టాదిగాడి కేసు చూసి, ఎరాకుంటోడా నీకంత అన్యాయం ఏం చేశావురా అన్నాడు. దారిలోకి వచ్చారు అంట నవ్వేసి, కళ్ళు రేటు పెరిగింది కూల్ రేటు పెంచలేదు, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునేది ఎందుకండి, పొద్దుతే గొంతులో పడే ఆ కళ్ళు కోసమే సారా కోసమో కదండి,
ఏమండి గట్టు మీద కూర్చుని చూసేవాడికి ఏం తెలుసండి కమతంలో కష్టమేంటో? ఊరికే ఇచ్చినట్టు అంతా ఇదైపోతారేంటండి? ఇక్కడ చేసే ప్రతి పనిలోనూ మా కళ్ళు సారా ఉన్నాయండి. అదే మీ సేవలకి రక్తం మొత్తం గరిగిపోయి ఒంట్లో మొత్తం ఇప్పుడు ఉన్నది కళ్ళే కదండి. సంటి పిల్లోడి చేతిలో తాయిలం పెట్టినట్టు ఏడాదికోసారి కంటితుడుపుగా మీరేదో ఇస్తే మా రాజులం గారు ఇచ్చారంట ఏడాది పొడుక్కి పని చేస్తారండి మా బుర్ర తక్కువ ఎదవలు. అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నానండి. ఏంట్రా, 3 నెలలకు జత బట్టలు 10 తాళ్ళు ఉన్నాయి, 5 ఎకరాల పొలం నా పేరున రాస్తేనే రోజు పనిలోకి వచ్చేస్తానండి. మేనేజర్ నారాయణమూర్తిని పిలిచిన పర్వతాలరాజు గారు వీడిని అర్జెంటుగా బయటకు లాగేయండి అన్నాడు. ఆ లాగే ఓడికన్నా డబ్బులు కరెక్ట్గా ఇవ్వండి బాబు, లేకపోతే ఏదో రోజు కోపంతో మిమ్మల్ని నేను గోదాట్లోకి లాగేయగలను అంటున్న ఆదిగాడిని అంతా బయటికి లాక్కెళ్ళిపోయారు. సొట్టాదిగాడి దెబ్బకి రాజులు 3 దాగిన స్కాచ్ మొత్తం దిగిపోయేసరికి కొత్త పాటలు ఓపెన్ చేశారు. చిన్నప్పుడే మేనకోడలు వీరలక్ష్మితో పెళ్ళైపోయిన సొట్టాదిగాడికి 2 కమల పిల్లలు, అది ఆడపిల్లలు. ఆ 2 పిల్లలంటే పంచ ప్రాణాలు. వాళ్ళ కడుపు నిండా తింటుంటే చూడడం చాలా ఇష్టం వాడికి. పొద్దుట రేవులోకి వెళ్ళి శివాలక్ష్మి హోటల్లో ఇడ్డన్లు తెచ్చి పెడతాడు. సాయంత్రం అయితే మళ్ళీ రేవులోకి వెళ్ళి చిన్నప్పు కాఫీ హోటల్లో పెసర పుణుకులు తెచ్చి తినిపిస్తాడు. ఆ పిల్లలు వీరలక్ష్మి తిన్నాక మిగిలింది మట్టుకే తింటాడు సొట్టాదిగాడు. పగలంతా పనిచేసి వచ్చే నువ్వు ఇదేంటిలా పస్తూ అని వీరలక్ష్మి అడిగితే నవ్వేసి వెళ్ళిపోతాడు ఏటిగట్టి వైపు. అలా వెళ్తా వెళ్తా తల్లి గోదావరి గారిని పీలుస్తా తన బిడ్డల్ని తలుచుకుంటూ ఆనందపడతాడు. అలా అందరినీ తిడతా ఉంటే ఆ ఏరియాలో ఎవ్వడూ పనిలో పెట్టుకోవడం లేదాన్ని. దాంతో పెళ్ళాం పిల్లల కోసం గోదావరి గట్టు మీద చాలా మైళ్ళు నడిచి కోటిపల్లి అవతలున్న కోళ్ల ఇసుక ర్యాంపులో చేరాడు. ఎండిపోయిన గోదావరిలో ఇసుకని ప్రొక్లైనర్లతో తీసి లారీలో వేస్తున్నారు. అక్కడొకటి అక్కడొకటి ఆఫీస్ పాకలు, అందులో ఉన్న గుమ్మస్తాలు, లారీలు ట్రిప్పులు రాసుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేనేజర్లు సూపర్వైజర్లు కలదిరుగుతున్నారు. వాళ్ల పని ఈ 4 నెలలే, తర్వాత వర్షాకాలం వచ్చేస్తుంది, వరదలతో గోదావరి మునిగిపోతుంది. కోట్ల మీద పాట పాడిన కాంట్రాక్టరు ఈలోపే తన పెట్టుబడి లాభాలతో సహా వెనక్కి లాక్కోవాలి. దాంతో ఎవ్వరికీ నిద్రలుండటం లేదు, రాత్రి పగలనక పనిచేస్తూనే ఉన్నారు. ఏటిగట్టు మించి లోపల గోదావరి దాకా 1 కిలోమీటర్ పొడుగున ఇసుక కొబ్బరాకులు వేసి దాని మీద మళ్ళీ ఇసుక వేసి తడుపుతున్నారు. జనంలో ఎక్కువ మంది ఊరికి దూరంగా ఉన్న లాకుపేటలో వాళ్లే. వాళ్లలో కలిసిపోయిన సొట్టాదిగాడు సీవెండి బిందెలతో నీళ్లు తెచ్చి తడిపే పని చేస్తున్నాడు. రేంపుని ఆ 7 వేలంపాట పాడుకున్న సలా సూర్యరావు మంచి భోజన ప్రియుడు. రేంపులోనే కుదుమట్టంగా వంటపాక నేయించి వారానికి ఓ రకం కూరలు పులుసులు వేపుళ్ళు వండించడం మొదలెట్టాడు. సాయంత్రం అయితే మసాలాగారులో ఉల్లిపాయ పకోడీలో వేయిస్తున్నాడు. ఆ కూలోళ్ళ మధ్యలోకి వచ్చి తను వాళ్లలో ఒకటిగా కలిసిపోయి చిల్లోబోల్లోమంటూ మాట్లాడుతుంటే చూసిన జనం వీరికి చిన్న పెద్ద లేదంట అని సంబరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న బండ చాకరి మర్చిపోతున్నారు. అందరికంటే ఎక్కువగా పని చేస్తా చూస్తున్న సొట్టాదిగాడు కొన్ని రోజులు చూశాడు. అది కళ్ళు సీజన్ కాదు. దాంతో ఫుల్గా నాటుసారా పట్టించేసి సూర్యరావు దగ్గరికి వెళ్ళేసరికి కూలోళ్ళ పంక్తిలో కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు సూర్యరావు. నమస్కారం పెట్టి కూర్చున్న సొట్టాదిగాడికి ఆకేశారు. దాన్ని ఇసుకలోకి విసిరేస్తున్న ఆదిగాడిని చిత్రంగా చూస్తున్నారు. ఏరా ఏమైంది అన్నాడు సూర్యరావు గారు. గుండెల్లో మంటగా ఉందండి అన్నాడు. రాంపురంలో స్టాలిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఏదైనా మందేయించినా అన్నాడు సూర్యరావు. నేనే వేసుకున్నానండి, కాబట్టే ఆ మంట బయటకు వచ్చిందండి. ఏమండి సవ్వాదిగా ఉండే పెసర పుణుకులు మసాలా గారులు మీకు ఇష్టమైతే మేము ఎందుకు తినాలండి? సీక్రెట్ చెప్పనా అండి, మీరు తినగా మిగిలిన మాకు ఎడుతున్నారండి. మా పిచ్చి ఎదవలు ఇదంతా మా మీద మీకు ఇష్టం అనుకుంటున్నారండి అని ఆగాడు ఆదిగాడు. ఏం చదువుకోపోయినా వ్యాపార లక్షణాలు తెలిసిన సలాది సూర్యరావు గారికి ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో బాగా తెలుసు. దాంతో నవ్వుతా, చూడరే కుంటోడా, ఇవన్నీ మీకోసం చేయిస్తున్నాను అన్నాడు. నవ్వేసిన సొట్టాదిగాడు, ఆకలితో ఉంటారులే, ఆకులు ఏది పడేస్తే అదే తింటారులే అనుకుంటున్నారండి, మాకు రుచులు తెలుసండి అన్నాడు. ఒరేయ్, ఓనర్నన్న విషయం కూడా మర్చిపోయి మీ అందరిలో కలిసిపోయి పనిచేస్తున్నానరా, మిమ్మల్ని నా పిల్లల్లాగా చూసుకుంటున్నానరా, అలాంటి నా గురించి ఏంట్రా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ పిల్లల్లాగా చూసుకుంటున్నావా? అయితే మీ పిల్లల్ని కూడా రేపటి నుంచి మా పనులకు పంపండి,
లేదా మమ్మల్ని మీ పిల్లలతో పాటు స్కూళ్ళకు పంపండి. ఆవేశంతో రెచ్చిపోయిన సూర్యరావు ఊగిపోతా ఒరేయ్ అని అరిచాడు. ఓనరు ఓనర్ లాగుంటే మాట్లాడలేకపోయేవాడినేమో, మీరు ఓ కూలోళ్ళ మాతో పాటు తిరుగుతా మధ్యలో ఇది చెయ్యి అని చెబుతా మాతో బండెడు చాకరీ చేయించుకొని చికెన్ ముక్కలు సిల్లుగారులు అన్నంలో పడేయటం కాదు, ఈ ఎదవట డ్రామాలు వద్దు కానీ కరెక్ట్గా డబ్బులు ఇవ్వండి. అప్పటికే చాలాసేపు ఊరింపట్టిన సూర్యరావు ఇక ఆగలేక ఆదిగాడి గోవ మీద లాగిపెట్టి కొట్టి మళ్ళీ రేంపులోకి వస్తే గోదావరి మధ్యలో ముంచేస్తాను పోరా అని అరిచాడు. గోవ మీద రుద్దుకుంటా సూర్యరావు మీదకు దూసుకుంటా వచ్చిన సొట్టాదిగాడు, ఈ రేంపేమన్నా నువ్వు గుట్లేసి పోసావా? గోదావరి తల్లి ప్రసాదం ఇది, 3 నెలల తర్వాత నువ్వు కూడా ఎక్కడ ఉండవు. ఇదిగో సలా సూర్యరావు, నీ భోగం 3 నెలలేరా, మట్టిని నమ్ముకొని మేం బతుకుతున్నాం, మట్టిని నమ్ముకొని నువ్వు బతుకుతున్నావు అని అరుస్తున్న ఆదిగాడిని చితక బాధేసి సూర్యరావు అలుపు వచ్చేదాకా ఆ గోదావరి గట్టు మీద తరుముతానే ఉన్నాడు. గోపీలంక తిరిగి వచ్చిన సొట్టాదిగాడు అలికిన నేల మీద పడుకొని కముకు దెబ్బలతో మెలికలు తిరిగిపోతుంటే 7 స్థా వేణీళ్ళ కాపడం పెట్టింది వీరలక్ష్మి. రోజులు గడుస్తున్నాయి, పని చేయాలి, లేకపోతే పెళ్ళాం బిడ్డలు మాడిపోతారు. తెల్లవారుజాము 3 దాటాక గోదావరి గట్టు మీదే నడుచుకుంటా పిల్లంక పెదలంక బోధిలంక దాటుకుంటా కోటిపల్లి సుందరపల్లి దాటి తమ్మాయిపాలెం కోళ్ళ కోరుమిల్లు దాటాక వచ్చే కపిలేశ్వరంపురం రేవులోకి వచ్చి అక్కడి నుంచి 1 మైలు దూరం నడుస్తా రేంపులో ఉన్న వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి తను ఎంత దూరం నుంచి వచ్చాడో చెప్పి తన కష్టాలు చెప్పుకొని పనిలోకి చేరాడు. ఆ రేంపు కాంట్రాక్టర్ పేరు చుండ్రు వెంకట్రావు. సలాది సూర్యరావు దగ్గర పనిచేసి వచ్చి కాంట్రాక్టర్ అయ్యాడేమో కొంచెం అటు ఇటుగా ఆ సూర్యరావు టైపే, అయితే తాటి బెల్లం ముక్క బుగ్గనెట్టుకున్నట్టు తీయగా మాట్లాడే అతనికి కోపం గబుక్కున రాదు. అందరితోనూ ఆచి తూచి మాట్లాడుతుంటాడు. అందరినీ ఎరా అని పలకరిస్తానే ప్రేమగా భుజం మీద చేయేస్తుంటాడు. భోజనాలప్పుడు ఒరే యదవా, ఆ సన్నబియ్యం అన్నంలో నిన్న రాత్రి మట్టి దాకలో గాచిన చేపల పులుసు వేసుకుని తింటే దాని మజాయే సపరేటరా. వేస్ట్ ఫెలో, ఎండ్రే తలకాయలు వేసి కాసిన ఆ లచ్చించారు వేసుకొని 2 ముద్దలు చుట్టి నోట్లో పెట్టుకో, ఆ తర్వాత దోర్చడమే నీ పని. పుల్లపెరుగు పక్కనెట్టి మీ అమ్మగారు పంపిన ముంతపెరుగు వేసుకోరా యదవనా కొడక అని ప్రేమగా తిడుతుంటే అంతా వెంకట్రావు మాయలో పడిపోయి రాత్రనక పగలనక తెగ పని చేసేస్తున్నారు. ప్రొక్లైనర్ ఆపరేటర్ చెల్లెలు పెళ్ళి అంటే పెద్ద రకం చేశాడు. కొత్తగా పెళ్ళైన హైడ్రాలిక్ ట్రక్ డ్రైవర్ జాన్సన్ గారి భార్య గొడవ పడి వెళ్తే మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరినీ కలిపాడు. రేంపుకెళ్ళే రూట్కి కొబ్బరాకు సప్లై చేసే మేడిశెట్టి చంద్రరావు కూతురు మొండమోస్తే వెళ్ళి పరామర్శించి వచ్చాడు. అదంతా చూస్తున్న రేంపులో జనం వంగి దండాలు ఎట్టేస్తున్నారు వెంకట్రావు గారికి. సొట్టాదిగాడు మట్టుకు చూస్తానే ఉన్నాడు, అదూరకంగా నవ్వుతానే ఉన్నాడు. ఈ వెంకట్రావు గారు ఆ సూర్యరావు గారిని కాపీ కొడుతున్నాడు అంట నవ్వుకుంటున్నాడు. ర్యాంపులో జనాలందరికీ మేనేజర్ లాగున్న సీతంరాజు వడదెబ్బకి తేడా చేసి పడిపోతే మండపేట హాస్పిటల్లో వైద్యం చేయించి తీసుకొస్తే అర్జెంటుగా అక్కడ ప్రత్యక్షమైన సొట్టాదిగాడు, నాదో మనియాదులేండి, ఓ రకం జబ్బు అనుకోండి. అయితేనే అండి, ఆ జబ్బుకు మందులు లేవండి, మాత్రలు లేవండి, ఇంజెక్షన్లు లేవండి అన్నాడు. ఆలోచించిన వెంకట్రావు కొంపదీసి వికారమా అన్నాడు. వికారం అంటే మీలాంటి వాడు చేసే యదవ పనులు భరించలేక మనసులో ఉన్నది బయటికి కక్కేస్తుంటానండి, అది జబ్బు, దీనికి మందులు ఉంటాయంటారా, తోడు అర్థం చేసుకోండి అన్నాడు. మీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో తెలుసా, దగ్గరుండి మీకు అన్నం వడ్డిస్తున్నానరా అని వెంకట్రావు అంటే నవ్వేసిన సొట్టాదిగాడు, గిన్నెల్లో ఉన్న కూరలు మేము వేసుకోలేమా, మీరు ఎందుకండి వడ్డించడం, ఎదవ బిల్డప్పు కాకపోతే అన్నాడు. ఒరే కుంటి, ఏంట్రా వాగుడు అరిచాడు వెంకట్రావు. రోజు మీరు చెప్పే సొళ్ళు కబుర్లన్నింటికి మర్యాదగా మేము ఊగొట్టాలి, మేమేదన్నా అంటే అది వాగుడైపోయింది. నీ గురించి ఈ గోదావరి గట్టు మీద చాలామంది చెప్పారా నాకు, ఫోన్లే పాపం అని పనిచ్చాను, మీరు చేసే పాపాల్లో ఇదేం పెద్ద పాపం కాదులేండి. ఆదిగాడిని లాగిపెట్టి గోప మీద కొట్టపోతే ఆగాడు చుండ్రు వెంకట్రావు గారు. ఇన్నాళ్ళు పుల్ల పెరుగొద్దు, ఆ గడ్డ పెరుగేసుకోండి, చేపల పులుసు కలుపుకోండి రా, మీ అమ్మగారు నిన్నగాసింది అంటే అదంతా నిజమనుకున్నారు మా కూలేదవలు. చూసారా, ఒక్క మాట గట్టిగా అడిగేసరికి మనసులో మొత్తం బయటకు వచ్చేసింది.
ఎందుకండి ముసుగులో యాక్షను అంట ఇష్టానికి రెచ్చిపోతున్న సొట్టది గాన్ని అక్కడున్న దుడ్డుగార తీసుకొని ఏటిగట్టంతా తరిమి తరిమి కొట్టాడు ఆ కాంట్రాక్టర్ వెంకట్రావు గారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా మాట్లాడేస్తుంటే ఎవడు పెట్టుకుంటాడు పనులు, పొరపాటును పెట్టుకున్న మధ్యాహ్నానికి ఏదో తేడా వచ్చేస్తుంది. వెంటనే పనిలోంచి పీకేసి పచ్చడి కింద కొట్టేసి మరీ పంపిస్తున్నారు. సొట్టాదిగాడి ఇంట్లో పొయ్యి వెలిగించి 2 రోజులయ్యింది. భార్య పిల్లలు మలమల మాడిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేని పిల్లలు ఒక్కటే ఏడుపు అని చూసిన ఆదిగాడు నీరులా కరిగిపోయాడు. బొలబొలా ఏడ్చేశాడు. అలా ఏడుస్తానే ఆలోచిస్తున్నాడు. చాలాసేపు ఆలోచించిన సొట్టాదిగాడికి జన్మలో ఎప్పుడు రాని ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఇది తప్పు కదా అనుకున్నాడు. ముందు తప్పో ఒప్పో బిడ్డల ఆకలి తీర్చాలి అంతే అనుకుని బయలుదేరాడు. చాలా రాత్రి అయింది. ఊరంతా మాటుమణిగింది. గాలి లేదు. పౌర్ణం వెళ్ళిన 4వ రోజు చిక్కిపోయిన చందమామ ఆలస్యంగా వచ్చాడు ఆకాశంలోకి. నడుచుకుంటా గోదావరి ఒడ్డుకు వచ్చిన ఆదిగాడు రేవులోకి దిగాడు. ఒడ్డును కట్టేసి ఉన్న చాలా నావలతో పాటు కామాడి దుర్గారావు నావ కూడా ఉంది. దాని తాడు విప్పి నావలో కూర్చుని తెడ్డేస్తా రావికంపాడు రాజుల లంక వైపు వెళ్తున్నాడు సొట్టాదిగాడు. కాసేపటికి లంక ఒడ్డుకు వచ్చిన ఆదిగాడు నావను కట్టేసి లంక లోపలికి వెళ్ళాడు. ఎప్పుడు ఎవరు వేయింది ఈ ఏడాది వరి పండించారు లంకలో. పంటను కోసేసి పనలు వేశారు. ఒక అరపస్తాడు వడ్లయ్యేలాగా 2 పనల్ని మోపుకట్టుకొని పండి నిలువుగా పగిలిన 2 దోసపళ్ళని భుజాలకు తగిలించుకుంటుండగా ఘల్ ఘల్ మంటా వినిపించింది కంచుగజ్జల చప్పుడు. తలెత్తి చూశాడు సొట్టాదిగాడు. ఎర్రటి చీర కట్టుకున్న ఆ ఆడమనిషి పుష్టిగా ఎత్తుగా ఉంది. సొట్టాదిగాడినే చూస్తోంది. ఆ మనిషికేసి యగాదిగా చూసిన ఆదిగాడు కాలం చాలా మారిపోయింది, ఈ మధ్య ఆడవాళ్ళు కూడా దొంగతనాలు మొదలెట్టేశారన్నమాట అన్నాడు. నేను దొంగని కాదురా గంగాలమ్మని అందామె. ఆవిడ శిరస్సు నుంచి సిరిపాదం దాకా చూసి చేతులెత్తి దండం పెట్టిన సొట్టాదిగాడు నువ్వా తల్లి క్షమించండి అమ్మా అన్నాడు. ఇక్కడ ఎవరు దొంగతనానికి వచ్చినా ఏం జరుగుతుందో తెలుసు కదా కటువుగా అందామె. తెలుసమ్మా, నీ సోలం ఎత్తి కడుపులో గుచ్చి చంపేస్తావు అన్నాడు ఆదిగాడు. తెలిసి కూడా దొంగతనానికి వచ్చావన్నమాట, గొంతు పెంచింది తల్లి. ఏం చెయ్యమంటావమ్మా, నీతికి పోయి ముక్కుసూటిగా మాట్లాడుతుంటే పనివ్వటం లేదెవ్వడు. పెళ్ళాం పిల్లలు తిండి లేక మాడిపోతుంటే జన్మలో ఎప్పుడూ చెయ్యని దొంగతనం చేయటానికి వచ్చానమ్మా. తల్లి, నువ్వు నిజంగా గంగాలమ్మ తల్లివైతే పని లేక తిండి లేక అల్లల్లాడిపోతున్న మాలగా జనాన్ని సల్లగా చూడాలి. అంతేగాని కడుపులు నిండిపోయిన వాళ్ళ పొలాలకి కాపలాగాస్తున్నావు, నాలాగొచ్చిన వాళ్ళని పొట్టను పెట్టుకుంటున్నావు. చల్లటి చెట్టు నీడలో ఉండి చీకటి పడ్డాక బయటకు వచ్చే నీకేం తెలుస్తాయి మా ఏడుపులు. అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు చూడాలి? మేము నీకు కోడిని కోస్తామా మేకలను కోస్తామా? ఆ మహారాజులైతే మేకలేంటి, ఇంకా దున్నపోతులనేసి రక్తంతో నీ కాళ్ళు తడుపుతూ ఉంటారు. బోల్డు పప్పలుండి నైవేద్యాలు పెడతారు. వాళ్ళ లంచాలకు మరిగిన నువ్వు వాళ్ళ బాగోగులు చూస్తున్నావు. చూడమ్మా, గొప్పోడుకో న్యాయం బక్కోడుకో న్యాయం పనికిరా తల్లి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నేను మాట్లాడిన దాంట్లో నిజం లేకపోతే నీ బళ్ళంతో కొళ్ళ పొడిచి చంపేశాయి అని ఆగాడు. తలంచుకొని చాలాసేపు ఉండిపోయింది గంగాలమ్మ తల్లి. గంగాలమ్మ తల్లిలో సొట్టాదిగాడి దెబ్బకి చాలా మార్పు వచ్చింది. దొంగతనం చేసిన ఆ మోపుని వాడి తల మీదకెత్తి నావదాకా వచ్చి సాగనంపింది శక్తి గంగాలమ్మ తల్లి.